సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవను పార్లమెంట్ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి వద్ద రాస్తా రోకో నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు కొంత అంతరాయం కలిగింది. అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఎంపీ గోరంట్ల మాధవ్ చిత్రపటాలను చెప్పులతో కొట్టారు. అంతకు ముందు ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేయకూడదని పోలీసులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ భవన్ కు చేరుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టిబొమ్మ కాల్చకూడదని తెదేపా నేతలకు పోలీసు అధికారులు ఆజ్ఞలు చేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి సభ్య సమాజం తొలగించుకునే విధంగా ఉందని, ఇటువంటి వారిని పార్టీ నుంచి బహిష్కరించడం కాకుండా పార్లమెంట్ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉమ్మడి గోరంట్ల మాధవ్ మీద పార్లమెంట్ నుంచి వెంటనే ఉమ్మడి గోరంట్ల మాధవ్ ని పార్లమెంట్ నుంచి వెంటనే ఉమ్మడి గోరంట్ల మాధవ్ ని పార్లమెంట్ నుంచి వెంటనే ఉమ్మడి గోరంట్ల మాధవ్ లేని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వేయకనే मन आंध्रप्रदेश राष्ट्रंलो वैएसआरसीपी एंपी हिंदूपुरम एंपी गोरंट्ल माधव न्यूड वीडियोस ऑनलाइन डायरेक्ट वी राष्ट्रंलो उन्नटुवंटि महिललंदरिकी असहिंचुकुने विधंगा चेसिनटुवंटि तीरुनु तेलुगुदेशं पार्टी तीव्रंगा खंडिस्ता उंदि. अतनु चेसिनटुवंटि सिग्गुमालिन पनिनि मीडिया चूपिस्ते ఆ మీడియా వాళ్ళ మీద ఆయన దాడి చేసే కార్యక్రమం, ఏబిఎన్ రాధాకృష్ణ పైన దాడి చేసే కార్యక్రమం మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారి పైన మాట్లాడడం, లోకేష్ గారి పైన మాట్లాడడం, వాళ్ళ పార్టీ నాయకులకు సిగ్గు లేదా అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరపున అడుగుతున్నా. ఎందుకంటే ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పును ప్రశ్నించే వాళ్ళపైన నిందలేసే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నాయకులు ఫస్ట్ నుంచి చేసే కార్యక్రమం. వైసీపీ నాయకుడు ఏదైతే తప్పులు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రమోషన్లు ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు గతం నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. అందుకోసం గోరంట్ల మాధవ్ గారు కూడా తప్పు చేస్తే నాకు ప్రమోషన్ ఇస్తారేమో అనే ఉద్దేశంతో ఆయన కూడా తప్పు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఒక పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చూస్తే ఏ ప్రజాప్రతినిధిపైన చిన్న ఆరోపణ వస్తే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆడవాళ్లపైన విచక్షణ రహితంగా దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. సాక్షాత్తు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు ఉండవు. నిరసన తెలియజేసేదానికోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము నిరసన చేస్తే, మాకు తెలిసేదానికోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము నిరసన చేస్తే మాకు పోలీసు ఆంక్షలు నిరసన చేయనీయకోకుండా చేసే కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సారథ్యంలో ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న అనంతపురంలో గోరంట్ల మాధవ్ తప్పు చేసినటువంటి అతనిని దిష్టిబొమ్మ చర్య తీసుకోవాలని చెప్పి జగన్ డిమాండ్ చేసే కార్యక్రమంలో దిష్టిబొమ్మ దహనం చేస్తే మనం పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టినటువంటి సంఘటన నిన్న జరిగింది. 2 రోజులైంది గోరంట్ల మాధవ్ గారు న్యూడ్ వీడియోస్ డైరెక్ట్గా ఆన్లైన్లో ప్రదర్శించి మహిళలను ఆత్మగౌరవాన్ని నష్టపరిచే విధంగా ప్రవర్తిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు చర్య తీసుకోలేదంటే దీనికి అర్థం ఏమి అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ప్రజలు అందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేసినటువంటి ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులే ఈ విధమైనటువంటి పరిస్థితి చేస్తే సామాన్యమైనటువంటి మహిళలకు కానీ సామాన్యమైనటువంటి రక్షణ ఎక్కడుంటుందని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం, లోకేష్ గారిని మాట్లాడడం, ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేస్తే వాళ్ళను మాట్లాడడం, నువ్వే ఆ పని చేయకపోతే ఎవరు మాట్లాడే అవకాశం లేదు. నీకు ప్రజలు పరిపాలన చేసేకి నీ నియోజకవర్గాన్ని పార్లమెంట్లో మాట్లాడి అభివృద్ధి చేసేకి నీకు ప్రజలు ఓట్లేస్తే నీవు అశ్లీల చిత్రాలు ప్రదర్శించి నువ్వే అశ్లీలంగా తయారై వైసీపీ పార్టీ అవినీతితో పుట్టినటువంటి పార్టీ
అశ్లీల పార్టీగా తయారైంది తర్వాత ఏ విధంగా తయారైతుందో అని చెప్పి ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడుతోంది ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ఈ రోజు ప్రజల మాన ప్రాణ ను తీసుకునే విధంగా ప్రవర్తిస్తా ఉంది ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గోరెంట్ల మాధవ్ గారిపైన పార్టీ పట్టుబడి చేసి ఎంపీ పదవిని రద్దు చేసే విధంగా పార్లమెంట్ సిఫార్సు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఆ విధంగా చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు వ్యక్తం చేసి మహిళల మాన ప్రాణాలు కాపాడే విషయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు